ఆర్వీఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఇవాళ ఒక రకమైన సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 27 పాయింట్ల నష్టంతో 10,115 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 55 పాయింట్ల నష్టంతో 32,345 పాయింట్ల దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఒక వీక్ ట్రెండ్ ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, బికాస్ గ్లోబల్ క్యూస్ కాస్త వీక్గా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న ఒక మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో ఇవాళ ఒక వీక్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 10,138 ఎంత ముందు గతంలో మనం చెప్పుకున్న లెవెల్, చాలా కాలం పాటు అక్కడ సస్టైన్ అయిన లెవెల్, ఆ లెవెల్ పైన క్లోజ్ కాలేకపోతుంది. ఇవాళ మళ్ళీ 10,114 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. స్పెసిఫిక్గా సెక్టార్స్ వైజ్ చూస్తే ఇవాళ ఒక హెల్త్ కేర్ అంటే ఫార్మా స్టాక్స్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 180 పాయింట్ల నష్టంతో 24,785 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటో సెక్టర్ కాస్త వీక్గా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో అమ్మకాలు ఒత్తిడి ఇవాళ మనకు బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఒక్క ఐటీ అండ్ హెల్త్ కేర్ ఫార్మా స్టాక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్స్లో కూడా సెల్లింగ్ సెల్ ఆఫ్ చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇంతకు మినహాయింపు ఏమి ఇవాళ కనిపించట్లేదు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తే మనకి ఫార్మా ఇవాళ మంచి లైమ్లైట్లో కనిపిస్తుంది. దివీస్, డాక్టర్ రెడ్డీస్ లాంటి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో ఇవాళ మంచి కొనుగోళ్ల మద్దతు మనం చూస్తున్నాము. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వాళ్ళకి అయితే శ్రీకాకుళంలో ఉన్న ప్లాంట్ ఉందో వాళ్ళకి ఈఐఆర్ అంటారు, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈఐఆర్కి వాళ్ళకి ఆమోదం లభించింది యుఎస్ ఎఫ్డిఏ నుంచి. దీంతో 6% దాకా జంప్ మనం డాక్టర్ రెడ్డీస్లో చూస్తున్నాము. ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ 1,900 రూపాయలు ఉన్న షేర్ ఇప్పుడు 2,500 రూపాయల స్థాయికి వచ్చింది. అంటే 600 రూపీస్ ఆఫ్ జంప్ ఇన్ జస్ట్ 1 మంత్ టైం. అది డాక్టర్ రెడ్డీస్లో అంత స్ట్రెంగ్త్ మనం చూసాము. ఎందుకంటే ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ ఇది. యుఎస్ఎఫ్డిఏ కన్సర్న్స్ మిగిలిన అన్ని కంపెనీలాగే డాక్టర్ రెడ్డీస్ని కూడా బాధించింది. బట్ అనూహ్యంగా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ డాక్టర్ రెడ్డీస్. అండ్ దివీస్ ల్యాబ్స్ మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం, వాళ్ళు యుఎస్ఎఫ్డిఏ క్లియరెన్స్ ఒక రకంగా ఇంపోర్ట్ అలర్ట్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి వైజాగ్ యూనిట్ 2 ప్లాంట్కి ఒక రకంగా క్లియరెన్స్ రావడమే చెప్పుకోవాలి. ఇంపోర్ట్ అలర్ట్ని క్రమక్రమంగా దశల వారీగా ఎత్తివేయచ్చు యుఎస్ఎఫ్డిఏ అని చెప్పి దివీస్ ల్యాబ్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ స్టాక్లో బయం చూస్తున్నాం. 4% దాకా ఇవాళ కూడా జంప్ కనిపించింది. ఆల్మోస్ట్ 998 మార్క్ను కూడా ఇవాళ ఆల్మోస్ట్ 1,000 రూపీస్ టచ్ అండ్ గోలాగా ఇవాళ వెళ్ళడం చూస్తున్నాము దివీస్ ల్యాబ్స్. అండ్ టారెంట్, లుపిన్, సిప్లా, బయోకాన్ లాంటి స్టాక్స్లో కూడా 2-4% దాకా జంప్ మనకి ఇవాళ అబ్జర్వ్ చేశాం. ఇక ఇవాళ 52,000 గరిష్టాన్ని టచ్ చేసిన స్టాక్స్ 48 దాకా ఉంటే 52,000 కనిష్టాన్ని టచ్ చేసిన స్టాక్స్ 14 దాకా మనం చూసాం ఇవాళ. బట్ కొన్ని వీక్ అయిన కౌంటర్స్లో మనకు అడ్వాన్స్ ఇంజిన్ ఇంకా క్రాక్ అవుతూనే ఉంది. ఈ స్టాక్ ఇవాళ 260 రూపాయల స్థాయికి దిగి వచ్చింది. డిక్సన్ టెక్నాలజీస్ రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ, చాలా ఫ్యాన్సీ ఉన్న ఐపీఓ, 3,000 రూపాయల దాకా వెళ్ళడం మనం చూసాం. బట్ ఇవాళ కరెక్టే 2,680 ఆడ్ లెవెల్స్కి దిగి వచ్చింది. హెచ్ఈజీ ఇవాళ 1,000 రూపీస్ మార్క్ని క్రాస్ చేసింది, 1,032 పైన ట్రేడ్ అవుతుంది. గ్రాఫైట్ ఇండియా మాత్రం కొద్దిగా వీక్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఈ స్టాక్లో. బట్ హెచ్ఈజీ మాత్రం ఎక్కడ పరుగు ఆపట్లేదు. అండ్ చిన్న స్టాక్స్ చూస్తే పాలరే టెక్నాలజీస్ ఇవాళ 16% దాకా పెరిగింది. వైస్రాయ్ హోటల్స్ 16% దాకా పెరిగింది. హెస్టర్ బయో యానిమల్ వ్యాక్సిన్స్లో ఉన్న ఏకైక కంపెనీ, చాలా స్ట్రాంగ్ కంపెనీ, చాలా నిష్ మార్కెట్లో ఉన్న నిష్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఇది. ఈ స్టాక్ ఇవాళ 15% దాకా లాభపడింది. ఎస్ఎంఎస్ ఫార్మా 18% దాకా లాభపడింది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ గత 20-25 సెషన్లుగా భారీ లాభాల్లో కొనసాగుతుండడం మనందరికీ తెలిసిన విషయమే. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 9%, వివిమెడ్ ల్యాబ్స్ కూడా 9% దాకా పెరగడం చూస్తారు. ఇక వీక్ అయిన కౌంటర్స్లో హెచ్ఎఫ్సిఎల్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ లిమిటెడ్ బాగా పెరిగిన స్టాక్ ఇది. ఇందులో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. వరుసగా 3వ రోజు కూడా 5% లోయర్ సీలింగ్ పడింది ఈ స్టాక్లో. అండ్ కాఫీ డే 7% దాకా నష్టపోయింది. బికాజ్ కొన్ని సీసీడీస్లో అంటే కెఫే కాఫీ డేలో అండ్ సీసీడీ చైర్మన్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో 7% దాకా కాఫీ డేలో మనం నష్టాలు చూస్తున్నాం. ముందే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఇది. మార్కెట్స్లో ఎంత ర్యాలీ ఉన్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం ఎక్కడ ఏ దశ నుండి పార్టిసిపేట్ చేసిన దాఖలాలు మనకు కనిపించలేదు. ఇదొక నెగిటివ్ న్యూస్ ఇది సీసీడీకి. ఇది అలాగే ఇప్పుడు దాకా మన మార్కెట్ స్నాప్షాట్కి అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారు రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో అండ్ కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 10,100 ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డేస్ లో దగ్గరే ప్రస్తుతం మార్కెట్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో? ఎనీ స్పెసిఫిక్ ట్రేడ్ రికమెండేషన్స్?
మార్కెట్ చూస్తే కనుక 10,100 దగ్గర కరెక్ట్గా ఒక సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఒక 10,150 దగ్గర ఒక రెసిస్టెన్స్ దగ్గర బాగా వాలటిలిటీ మనం చూసాము. ఆ లెవెల్లో ఫెయిల్ అయ్యి నిన్న బాగా వీక్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. కాకపోతే ఇప్పుడు 10,100 దగ్గర మార్కెట్ కనుక రీబౌండ్ అవుతే కనుక ఇవాళ కొంచెం పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్టు మార్కెట్ బాగా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనుకోవచ్చు. ఒకవేళ కనుక 10,100 కింద కనుక ట్రేడ్ అవటము, దాని కింద కనుక క్లోజ్ అవుతే కనుక ఒక మూడింటి తర్వాత దాని కింద ఉంటే కనుక ఫర్దర్ వీక్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ ఇమీడియట్ టార్గెట్ చూస్తే కనుక జస్ట్ 100 పాయింట్సే, 10,000 దగ్గర చాలా గట్టి మద్దతు ఉంది. దాని కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం షార్ట్ టర్మ్ ఒక కన్సాలిడేషన్ ఒక మైనర్ కరెక్షన్లో ఉందనుకోవచ్చు. బహుశా ఇవాళ రేపు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఏమైనా కొంచెం మార్కెట్ నెక్స్ట్ వీక్ కనుక సడన్గా రీబౌండ్ అయ్యి 10,150 పైన కనుక క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే సపోర్ట్ 10,000 దగ్గర కనుక నెక్స్ట్ వీక్ కనుక కొంచెం సపోర్ట్ తీసుకుంటే అక్కడైనా తీసుకోవచ్చు. సో ఈ రెండు కండిషన్స్ కనుక టెక్నికల్గా ఫుల్ఫిల్ అవుతే కనుక షార్ట్ టర్మ్లో పొజిషన్ ట్రేడ్కి అనుకూలమైన సమయం అనుకోవచ్చు. మార్కెట్ మధ్యలో ఉంది కాబట్టి కొంచెం ఇండస్ట్రీస్ ఫేస్ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సమయం అనుకోవచ్చు మనం. ఓకే, అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీలత, హలో, అడగండి శ్రీలత గారు. మిక్ ఎలక్ట్రానిక్స్, ఇంకో స్టాక్ ఏదన్నారు? శక్తి పంప్స్. శక్తి పంప్స్ ఏ పేరు తీసుకున్నారు మిక్ ఎలక్ట్రానిక్స్? ఓకే, శక్తి పంప్స్ 500 దగ్గర తీసుకున్నాను. ఓకే, మిక్ ఎలక్ట్రానిక్స్లో ఫండమెంటల్స్గా డిస్కస్ చేయడానికి ఏం లేదండి. బాగా బిట్ అండ్ డౌన్ అయిపోయిన స్టాక్ ఇది. ఫండమెంటల్స్ క్రమక్రమంగా వీక్ అవుతూ వస్తున్న స్టాక్ ఇది మిక్ ఎలక్ట్రానిక్స్. మనం పదే పదే బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దిస్ స్టాక్ అని చెప్పుకుంటూ వస్తున్నాం. బిలో 10 రూపీస్ కూడా ఈ స్టాక్ రావడం చూస్తున్నాం. ఈజ్ దర్ ఎనీథింగ్ రిమైండ్ ఇన్ దిస్ స్టాక్ మిక్ ఎలక్ట్రానిక్స్? ఎంఐసి ఎలక్ట్రానిక్స్లో చూస్తే కనుక మనకి టెక్నికల్గా లాస్ట్ 1 ఇయర్ కానీ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక మనకి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ పెద్ద పాజిటివ్ ట్రెండింగ్ కనిపించట్లేదు, వీక్గానే ఉంది. ఫైనాన్షియల్స్ కూడా చూస్తే కనుక పెద్ద ఆశాజనకంగా కనిపించలేదు. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పెద్ద మొన్న Q1 రిజల్ట్స్ మటుకు కొంచెం పాజిటివ్గా రావడం మనం చూసాము. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బెటర్గా వచ్చింది. బట్ అయినప్పటికీ ఓవరాల్గా ఇంకా మనకి చాలా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప కానీ ఇమీడియట్గా పెరిగే అవకాశం అంతగా కనిపించట్లేదు. సో కాబట్టి ప్రస్తుతానికి మీరు కూడా కొన్నదించి లో రేట్లోనే కాబట్టి ఏదో ఒక రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. శక్తి పంప్స్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. స్టాక్ చూస్తే కనుక బాగా టెక్నికల్గా బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. మనకి ఈ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ర్యాలీలో బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసింది. ఈ మధ్య చూస్తే కనుక 150 రూపాయల నుంచి ఇంచుమించు 500 రూపాయల వరకు బాగా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఓవరాల్గా ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక శక్తి పంప్స్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పర్స్పెక్టివ్ అయితే కనుక ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. మళ్ళీ ఏమైనా కొంచెం చిన్న డిప్లో బై చేయొచ్చు. సో మొన్న రిజల్ట్ చూస్తే కనుక స్లైట్గా కొంచెం డిసప్పాయింట్ అవ్వడం మనం చూసాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక రీజనబుల్గానే గుడ్ కంపెనీ అనుకోవచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి శివ మరో కాల్. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ట్రేడింగ్ చేస్తున్నాను ఒక 2 lakh తో 1 month 25,000 టార్గెట్ పెట్టుకొని అందువల్ల ప్రాఫిట్ తీసుకోమంటారా? అది కొంచెం ప్రాఫిట్ వస్తాయా ఇచ్చేయమంటారా? చాలా అగ్రెసివ్ టార్గెట్స్ పెట్టుకున్నారు మీరు. 25% ఆఫ్ రిటర్న్ ఇన్ 1 month అనేది అండ్ రిస్కీ బెట్ అవుతుందేమో, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అండ్ స్టాప్ లాసులు పాయింట్ ఆఫ్ వ్యూలో హట్కో అండ్ హిమాద్రి. హట్కో చూస్తే కనుక మనకి లిస్ట్ అయినప్పటి నుంచి కొంచెం మధ్యలో కొంచెం ఒక 2 నెలల పాటు వీక్ ట్రేడ్ అవడం మనం చూసాము. కానీ తర్వాత మనకి జూలై ఆగస్ట్లో కొంచెం రీబౌండ్ అవడం మంచాము. బాగా లేట్ రికవరీని చూస్తున్నాము. హట్కో అనేది బేసికల్గా ఒక లాంగ్ టర్మ్ స్టాక్ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్లో చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా ఉంటున్న స్టాక్, షార్ట్ టర్మ్లో అంత మొమెంటం ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మార్కెట్ న్యూ పీక్స్లో బాగా బుల్లిష్గా ఉండడంతో మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్లో చాలా స్టాక్స్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి కన్సాలిడేషన్ ట్రెండ్లోకి కొంచెం టైర్డ్నెస్ రావడంతో చాలామంది ఇన్వెస్టర్లు కూడా కొంచెం చిన్న ప్రైస్ స్టాక్స్ అప్పటివరకు కొంచెం బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్కి ఎంటర్ అవడంతో హట్కో కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.
షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి 1995 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మన జూలై చూస్తే కనుక ఫస్ట్ వీక్లో 9500 దగ్గరికి వెళ్ళినప్పుడు మేజర్ సెల్లింగ్ ప్రెషర్ తోటి బాగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశము 1995 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీడియం టర్మ్లో, పైగా మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి కొంచెం ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు 1995 రూపీస్ దగ్గర. అలాగే హిమాద్రి కెమికల్ చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా ఈ సెగ్మెంట్లో స్టాక్స్ అన్నీ కూడా బాగా బుల్లిష్గా ఉన్నాయి. లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తే కనుక ఈ స్టాక్ 20 రూపాయల నుంచి 130-140 రూపాయల వరకు 5-6 రెట్లు బాగా మల్టీబ్యాగ్ రావడం మనం చూస్తాం. ఈ లెవెల్లో చూస్తే కనుక 140 దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బహుశా షార్ట్ టర్మ్ కొంచెం ఒక కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు లాంగ్ టర్మ్ అయితే కనుక హిమాద్రిని మీరు అలా అట్టిపెట్టుకోవచ్చు. ఇవాళ కూడా ఒక 3% వరకు పెరగటం అందిస్తాము. కాకపోతే షార్ట్ టర్మ్లో ఒక 135-140 దగ్గర న్యూ పీక్స్లో రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కాస్త షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి అప్పారావు. అడగండి అప్పారావు గారు. హింది రెక్టిఫైర్ చూస్తే కనుక నా ఉద్దేశం మీరు ఈ స్టాక్ ని ప్రస్తుతం 135-133 11 రూపీస్ లాస్ లో ఉన్నారు. అటు 7% ఇవాళ చాలా క్రాక్ కనిపించింది అనూహ్యంగా. చాలా బాగా పెరిగిన తర్వాత 148 రూపీస్ అంటే మీరు ఆల్మోస్ట్ పీక్ ప్రైజ్లో తీసుకున్నారు హింది రెక్టిఫైర్స్. 110 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది హింది 10 రెక్టిఫైర్స్. కానీ సారీ హింది రెక్టిఫైర్స్ ఓకే చేయండి. రెక్టిఫైర్స్ 133లో ఉంది. అవును, ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 5% వరకు క్రాక్ అవడం మనం చూస్తున్నాము హింది రెక్టిఫైర్స్. బేసికల్గా ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం ఈ లెవెల్లో 140-150 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. స్టాక్ ప్రైస్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్ కొంచెం దాటలేకపోతుంది కాబట్టి షార్ట్ టర్మ్లో అయితే కనుక మీరు ప్రాఫిట్ ఉన్నట్టు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లేదంటే కనుక షార్ట్ టర్మ్లో అయితే ఈ లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక ఈక్విటీ చాలా తక్కువగానే ఉంది. మొన్న ఈ మధ్య 2-3 క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా కూడా కనిపించట్లేదు హింది రెక్టిఫైర్స్. బహుశా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ తోటి కొంచెం పెరిగిందేమో. నా ఉద్దేశము ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్స్ ఉన్నట్టుగా ఎగ్జిట్ అవ్వచ్చు. 144లో తీసుకున్నారు, ఆల్రెడీ 133లో ఉంది 10-11 రూపీస్ బాగా పీక్ ప్రైస్లో తీసుకున్నారు 144. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు సడన్గా ఒక లాస్ట్ 2-3 రోజులుగా అనూహ్యమైన అప్ ట్రెండ్ అనేది మనం రావడం మనం చూస్తున్నాము. సో హై లెవెల్లో కొంచెం 150 దగ్గర రెసిస్టెన్స్ తోటి పట్టడం మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్ అయితే మరి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో హోల్డ్ చేసుకోవచ్చు అంటారు ఇంకా, లేదంటే ఒక చిన్న రీబౌండ్లో నా ఉద్దేశం 140-145 మీ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. మరో కాలర్ బెంగళూరు నుంచి రత్నం. రత్నం ఓకే 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 యూనియన్ బ్యాంక్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. రెండు బ్యాంక్స్ చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్లో బాగా అండర్ పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. ఈ మధ్య మన పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా చూస్తున్నాం లాస్ట్ ఒక 2-3 మంత్స్గా బాగా వీక్గా ఉన్నాయి. అందులో కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్లోకి వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లాంటిది. కానీ బట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ చూస్తే కనుక వీక్గానే ఉంది. ఒక లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తే కనుక 400 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పడి ఈ మధ్యకాలంలో ఒక చిన్న రికవరీ రావటము, మళ్ళీ కొంచెం పడటము, కొంచెం ఒక వాలిటిలిటీ, కొంచెం ఒక ట్రేడింగ్ రేంజ్లో మూవటం అనుకున్నాం. నా ఉద్దేశం అయితే ఈ మధ్య కొంచెం పిఎస్సీ బ్యాంక్స్ గురించి కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో కొంచెం ఒక స్వల్ప రికవరీ వచ్చిందే తప్ప, కానీ ఫండమెంటల్ అవుట్లుక్ చూస్తే కనుక అందరికీ తెలిసిందే ఎన్పిఏ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ప్రాఫిటబిలిటీస్ కూడా బాగా తగ్గుతోంది. సో కాబట్టి ఓబీసీ కూడా బాగా వీక్గా అనేది, ఏదైనా కొంచెం రీబౌండ్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. యూనియన్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి హై నుంచి బాగా పడింది, మనకి ఇంచుమించు 200 రూపాయల నుంచి ఈ స్టాక్ మనకి ఇంచుమించు 120-130 రూపాయల వరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పడటం అని చూస్తాం. నా ఉద్దేశం ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 మంత్స్ వచ్చిన రియాక్షన్ చూస్తుంటే బాగా హైయర్ రేట్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 250 పీక్ నుంచి పెద్ద రిటర్న్స్ కూడా ఇచ్చినట్టు కనిపించలేదు. ఇమీడియట్ అవుట్లుక్ కూడా చూస్తే కనుక ఈ రెండు బ్యాంక్స్కి అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ఇవాళ కూడా ఒక బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బ్యాంక్ క్రాక్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉండడం కూడా మనకి ప్రైవేట్ సెక్టర్ ర్యాలీ రావడంతో బ్యాంక్ స్టాక్స్ పెరగడంతో పెరిగాయి తప్ప, కానీ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పెరగలేదు. మొన్న ఎస్బీఐ కూడా చూస్తే కనుక బాగా రిజల్ట్ డిసప్పాయింట్ అవడంతో హై నుంచి పట్ట మనసు. రెండు స్టాక్స్ నా దేశ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. కాకినాడ నుంచి మూర్తి. మరొక కాలర్ మూర్తి.
చెప్పండి సార్. హలో, క్వశ్చన్ అడగండి. మూర్తి గారు వినిపిస్తుంది. ఓకే, ఎంసీఎక్స్ ఎంత కాలానికి తీసుకున్నారు? ఓకే, ఎంసీఎక్స్ కూడా పెద్దగా ఈ మధ్యకాలం మార్కెట్లో ఇంత ర్యాలీ వస్తున్నా కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయని స్టాక్ ఇది. ఒక 1100 దగ్గర స్టక్అప్ అయిపోయింది స్టాక్ ఇది చాలా కాలం నుంచి. ఎనీ అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయా? మనం లాస్ట్ ఒక 3-4 ఏళ్ళుగా చూస్తే కనుక మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ స్టాక్లో పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. టెక్నికల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో 1400 హై నుంచి 1000 రూపాయలు 900 రూపాయల వరకు పడటం మంచిదం. నేను అనుకుంటాను మీరు కొన్నది లో ప్రైస్లో అనుకుంటారు, 900-950 కొన్నట్టున్నారు. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి హైయర్ లెవెల్లో నా ఉద్దేశం కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వండి. ఈక్విటీ కూడా తక్కువగా ఉన్నా జీరో డెట్ ఉన్నా కూడా ప్రాఫిటబిలిటీ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక అప్పటికీ బాగా లాంగ్ టర్మ్లో బాగా రన్అప్ రావడం మనం చూస్తున్నాము ఎంసీఎక్స్లో. పైగా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం ఏదైనా కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వండి. ఓకే, మరొక కొన్ని మెయిల్స్ తీసుకుందాం. వెంకట సుబ్బయ్య అడుగుతున్నారు, పరాగ్ మిల్క్ 392 స్టాక్స్ 255లో అండ్ బజాజ్ ఎలక్ట్రికల్స్ 408లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? బజాజ్ ఎలక్ట్రికల్స్ అట్ 408, పరాగ్ మిల్క్స్ అట్ 255. పరాగ్ మిల్క్ ఫుడ్స్ చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ 6 మంత్స్గా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ స్టాక్ పెద్దగా పెర్ఫార్మ్ రిటర్న్స్ ఇచ్చింది లేదు. హై 265 దగ్గర నుంచి 200 రూపీస్ వరకు పడటము, మళ్ళీ ఈ 270-200 రూపీస్ దగ్గరే ఒక ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అవటం మనం చూస్తున్నాము పరాగ్ మిల్క్ ఫుడ్స్. ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి, కాకపోతే వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండడంతో పెద్దగా పెరగటం అనేది కనిపించదు. మొన్న జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం డిసప్పాయింటింగ్ అని ఉందనుకోవచ్చు, అందువల్ల స్టాక్ కూడా కొంచెం బాగా పడటం అనేది మనం చూస్తున్నాం. ఇంకో కాబట్టి ప్రస్తుతానికి కొంచెం హోల్డ్ చేయండి, ఏదైనా కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. రెండోది బజాజ్ ఎలక్ట్రికల్స్ అనుకుంటాను. ఎస్, ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి మంచి అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 200 రూపాయలు మొన్న జనవరిలో నుంచి 410 రూపాయల వరకు డబుల్ అవటం మనం చూస్తున్నాం. ఈ హైయర్ లెవెల్లో మనకి బజాజ్ ఎలక్ట్రికల్స్ డొమెస్టిక్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ హై లెవెల్లో కొంచెం రన్అప్ రావడం మనం చూస్తున్నాము. కొంచెం హై లెవెల్లో మార్కెట్ కూడా కొంచెం టైర్నెస్ తోటి ఈ స్టాక్ కూడా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. మొన్న Q1 రిజల్ట్ చూస్తే కనుక స్లైట్గా డిసప్పాయింట్ చేయడం చూస్తున్నాము, బట్ ఓవర్గా చూస్తే కనుక ఫండమెంటల్లీ స్ట్రాంగ్, టెక్నికల్గాను ఆన్ టైమ్ హైస్ కూడా బ్రేక్ అవడం మనం చూస్తున్నాము. లాంగ్ టర్మ్ అయితే మటుకు బజాజ్ ఎలక్ట్రికల్స్ని హోల్డ్ చేయండి, స్ట్రాంగ్ కంపెనీ కూడా కాబట్టి. వెంకటరమణ మెయిల్ చేశారు, NHPC అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ గురించి ఐపీఓలో తీసుకున్నారట. మీరు ఐపీఓలో తీసుకుంటే పెద్దగా మీకు రిటర్న్స్ వచ్చి ఉండండి, ఎందుకంటే NHPC, NTPC లాంటి స్టాక్స్ అంటే రిటైర్మెంట్ బేస్డ్ స్టాక్స్ అంటారు, జస్ట్ వాటిలో డివిడెండ్ ప్లే ఉంటుంది. కానీ ఈక్విటీలో పెద్దగా గ్రోత్ రావడం చాలా తక్కువ ఇది. అదే 20-30 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో చాలా కాలం నుంచి కొట్టుమిట్టాడుతూ వస్తుంది NHPC స్టాక్. NHPC ఇంకా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఏమైనా మనకు కనిపిస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ 2014 ఆ లెవెల్స్ నుంచి అదే ప్రైస్ బ్యాండ్లో కొట్టుమిట్టాడుతూ వస్తుంది 25-30 రేంజ్లో. లాస్ట్ 1-1.5 ఇయర్స్గా చూస్తే కనుక ఈ స్టాక్ 17 రూపాయల నుంచి 34 రూపాయల వరకు డబల్ అవడం మనం చూస్తాం, చాలా స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. అదే ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక కొంచెం షార్ట్ టర్మ్లో 34 రూపాయల నుంచి 28 రూపాయల వరకు పడింది. టెక్నికల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ కొంచెం మొమెంటం అంత స్ట్రాంగ్గా లేదు, కొంచెం స్టడీగా పెరుగుతూ వచ్చింది. టెక్నికల్గా ఈ లెవెల్లో సపోర్ట్ కూడా కనిపిస్తుంది 27-26 రూపీస్ దగ్గర. నా ఉద్దేశం అయితే మిగతా స్ట్రాంగ్ కౌంటర్స్, స్ట్రాంగ్ సెక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో ఏమైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఇప్పుడు సపోర్ట్ నుంచి పెరిగే అవకాశాలు ఉంది. 32-33 వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి, వేరే ఆల్టర్నేటివ్గా వేరే సెక్టర్ కూడా చూస్తే మంచిది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా పెద్ద రిటర్న్స్ ఇచ్చిన లేదు, ఈ మధ్య చూస్తే కనుక 70 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడింది. సో ఇది కూడా చూస్తే కనుక మిగతా బ్యాంక్ స్టాక్స్ లాగే, చిన్న మిడ్ క్యాప్ బ్యాంక్ స్టాక్ లాగే కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. ఇమీడియట్ అవుట్లుక్ కూడా పెద్దగా కనిపించదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో కరెక్షన్ వచ్చి 40 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక నుంచి స్వల్ప రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నాము ఆంధ్ర బ్యాంక్ అటువంటి స్టాక్స్ కొంచెం సడన్గా రీబౌండ్ స్పర్ట్ వస్తుంది. సో అటువంటి స్పర్ట్ వచ్చినప్పుడు దీంట్లో కూడా మీరు ఎగ్జిట్ అవడమే మంచిది. శ్రీనివాస్ అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 90 రూపీస్లో తీసుకున్నారట, లాస్ బుక్ చేసుకోవాలా ఆర్ హోల్డ్ చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు, అంటే అప్సైడ్ ఏమైనా రావచ్చా? క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అట్ 90 రూపీస్. క్యామ్లిన్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక ఈ స్టాక్ ఇంచుమించు ఈ లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్.
10-15 రూపాయల నుంచి 125 రూపాయల వరకు ఒక 10-12 times పెరగటం అని చూస్తున్నాము. కానీ లాస్ట్ 1 or 2 years చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేయటము, కొంచెం హైయర్ లెవెల్లో 130 నుంచి కరెక్షన్ వచ్చి 80 రూపీస్ వరకు పడటం అని చూస్తున్నాం. ఓవరాల్గా కెమికల్స్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నప్పటికీ క్యామ్లిన్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక ఆల్రెడీ అంతకృతమే ఈ స్టాక్ ప్రైస్ బాగా అహెడ్గా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అందువల్ల కొంచెం ఈ ఓవర్ బాట్ పొజిషన్ వల్ల కొంచెం పెరగలేకపోతుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ లాస్ట్ 2-3 quarters కూడా అంత పెద్ద ఆశాజనకంగా కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావడం మనం చూస్తున్నాం. నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం ఏదైనా కాన్షియస్గా ఉండి ఏదైనా కొంచెం రీబౌండ్ అవుతే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫైన్, ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోతుందానికి. మార్కెట్స్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో కొట్టుమిట్టాడుతుంది. బట్ లాస్ట్ 10-15 మినిట్స్ మళ్ళీ కొద్దిగా సపోర్ట్ లోయర్ లెవెల్ దగ్గర మార్కెట్స్కు లభిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్లో స్ట్రెంగ్త్ మనం రావడం, కొత్త గొప్ప స్ట్రెంగ్త్ మనకు కనబడుతుంది. అండ్ కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ బయింగ్ చూస్తున్నాం. 10,100 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా వీక్ ఇట్ స్లోగా ఉండడం వల్ల మనకి ఫాస్ట్ అప్డేట్ కావట్లేదు. 10,122 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 15-20 పాయింట్స్ దాకా రికవరీ మనం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 155 పాయింట్స్ వస్తుంది కనిపిస్తుంది. మేబీ ట్రెండ్ ఇలాగే ఉండొచ్చు. సుందర్ గారు, ఫైనల్గా కొద్దిగా రికవరీకి వస్తుంది కనిపిస్తుంది. 10,100 దగ్గర స్వల్ప సపోర్ట్ కనిపిస్తుంది. సపోర్ట్లోంచి కొంచెం మార్కెట్ రికవరీ అవ్వడం కూడా విధంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. క్లోజింగ్ మటుకు 10,150 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దానిపైన క్లోజ్ అవుతే కూడా పాజిటివ్ ట్రెండ్. ఎందుకంటే డేలో నుంచి సిస్టమేటిక్గా రికవర్ అయ్యి డే హై పైన కనుక క్లోజ్ అవుతే టెక్నికల్గా రివర్సల్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. రేంజ్ బౌండ్లో కన్సాలిడేషన్ ఉంది. కన్సాలిడేషన్లో సపోర్ట్ పైన ఉంది కాబట్టి టెక్నికల్గా ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. కాకపోతే ఆ టెక్నికల్ లెవెల్స్ బ్రేక్ అవుట్ అనేది కూడా ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి 10,150 పైన క్లోజ్ అయిన టెక్నికల్గా ఫ్రెష్ సిగ్నల్ అప్ ట్రెండ్కి ఇచ్చినట్టు 10,100 కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్లో ఫర్దర్ వీక్నెస్ వచ్చే అవకాశంగా అనుకోవచ్చు. ఓకే, ఫైన్. ఆ నోట్తో ప్రస్తుతానికి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ అస్. TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ చాలా ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. 2017 బిజినెస్ లీడర్ అవార్డ్స్కి ఈసారి